అంటే ప్రభుత్వం ఆయనదే కదా, ఆయన ఏం బీకిండు మరి, ఆయన ఏం బీకిండు అంటున్నాను. కరీంనగర్ ఆరోపీ ఆయన ఇలక్షన్ వల్ల ఆగిందా మరి? ఈ కరీంనగర్ జగిత్యాల కరీంనగర్ వరంగల్ నేషనల్ ఆయన వల్ల ఆగిందా? ఆయన ఏం బీకిండు మరి? ఆయన పెద్ద మేధావి కదా, ఆయన చాలా పెద్ద మేధావి కదా. ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి కట్టడమే కదా, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం బీకింది అంటున్నా. ల్యాండ్ అక్విజిషన్ టైంకి ఎందుకు ఇవ్వాలి అంటున్నా. నేను 3-4 సార్లు రివ్యూ చేసిన దీని మీద, నువ్వు మొన్న నేను వస్తున్నా అని చెప్పి మొన్న వచ్చిపోతుంది, నువ్వు మొన్న మాట్లాడు ట్వీట్ చేస్తుంది, నేను వస్తున్నా చెప్పి నువ్వు ట్వీట్ చేస్తుంది. నువ్వు ఎన్నిసార్లు వచ్చినావు, ఏడు వచ్చినావు, ఏడు తిరిగినావు, నువ్వు ఎంపీనప్పుడు ఎక్కడికైనా తిరిగినా, ఎప్పుడు ఎంపీ గ్రౌండ్ ఎప్పుడు ఎంపీ ఉన్నప్పుడు ఎక్కడన్నా వాళ్ళ కార్యకర్తలైన గుర్తుపట్టారు, ఆయన వాళ్ళ కార్యకర్తలైన గుర్తుపట్టాడు. ఇలా కేసీఆర్ కొడుకు మురిగినాడు శిరసిల, అనకు బల్పు బాగా ఎక్కింది, కన్నకవరం తలకాగెక్కింది బాగా. నోరు హద్దులో పెట్టుకోవాలి. బండి సంజయ్ హిందుత్వం కోసం మాట్లాడితే, ధర్మం గురించి మాట్లాడితే నేత మఠం పెట్టుకోవాలట. మీ అయ్య బాగా తాగి ప్రజలకు అందుబాటులో లేకుండా ఫామ్ హౌస్ అన్నాడు, మరి మీ అయ్య బార్ పెట్టుకోవాలి. మీ అయ్య ముఖ్యమంత్రి పదవి ఎందుకు, ఏం పెట్టుకోవాలి? మీ అయ్య తాగి ఉండడానికి ఏం కావాలి? బార్ పెట్టుకోవాలి, బతకాలి. నువ్వు ఊకే తుర్కోల గురించి మాడతావు, హిందుత్వం గురించి వ్యతిరేకం మాడతావు, నువ్వు దేవుడు నమ్మవు. నువ్వు మసీది కట్టుకో మరి, నువ్వు ఒక మసీది కట్టుకో. నీ అయ్య బార్ పెట్టుకోమని నువ్వు మసీది కట్టుకో, టూ పెట్టుకో, గడ్డం పెంచుకో, నమాజ్ చేయి రోజు. ఏది పడుతుంది మొగితే నీ ప్రభుత్వం ఉందని అహంకారం ఉండదు ఇంకా నీకు. ఇన్ని రోజులు తిరగలే మేధావి, ఇప్పుడు తిరుగుతాను మేధావి, ఆయన చాలా పెద్ద మేధావి, ఆయన అడిగ ప్రపంచంలో ఆయన కంటే పెద్ద మేధావి వెళ్ళారు. ఆయన మేము పైసలు తీసుకెళ్తారు కొబ్బరికి ఓడిపోతారు, ఆయన మేము ఏది తీసుకెళ్తా కొబ్బరికి ఓడిపోతారు. ఆయన నేను మళ్ళీ అడుగుతున్నా, నువ్వు 10 సంవత్సరాలు ఏం బీకినావు మేధావి చెప్పు, ఈ మురుగటోడు ఏం బీకిండు? నీ 10 సంవత్సరాలు నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు నువ్వు పాల్వంటి బాగా మురిగినా, బాగా మాట్లాడు, మాట్లాడితే రోడ్ వచ్చిందా మరేమన్నా? నువ్వు మాట్లాడితే ఆరోపి వచ్చిందా? నువ్వు మాడితే రైల్వే స్టేషన్ అభివృద్ధి జరిగిందా? ఏం చేసినావు నువ్వు మాడితే? నువ్వు మాట్లాడితే ఉన్న 12B వచ్చిందా శాతం యూనివర్సిటీకి? నువ్వు మాట్లాడితే కరీంనగర్ వరంగల్ రోడ్డు స్టార్ట్ అయిందా? నువ్వు మాట్లాడితే పార్లమెంట్ మాడితే కరీంనగర్ ఎలికదుర్తి సిద్దిపేట రోడ్డు స్టార్ట్ అయిందా? నువ్వు మాట్లాడితే దేనికి ఉపయోగపడ్డది? కేసీఆర్ కుటుంబము ఆస్తులు పెంచుకోవడానికి, ఆస్తులు సంపాదించి పెట్టడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికే నువ్వు మాట్లాడేందుకు ఉపయోగపడ్డది. ఆయన 1 లక్ష లెటర్ పెట్టినాను, ఆయన మేధావి ఓ టిప్పర్ లోడ్ అంత లెటర్ పెట్టిండు, కానీ టిప్పర్ అంత మట్టి కూడా వేయలే. నేను ఏ తీసుకెళ్తానికి ఇవ్వడం, నేను లెటర్ ఇచ్చినా చూపడతాను, ఆయన నేను ఏ చేస్తాను లెటర్ చూపడతాను చెప్తాను. ఆయన ఇప్పుడు ఆయన 10 సంవత్సరాలు ఉన్నాడు, కరీంనగర్ వరంగల్ రోడ్ స్టార్ట్ చేసిండు, ఎప్పుడు ఆయన స్టార్ట్ చేసిండా? ఎందుకు స్టార్ట్ చేయాలి మరి? ఆయన ఏం చేసిండు చెప్పాయన? తెల్ల బట్టలు వేసుకున్నాడు, నేను చాలా మేధావి అని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నాడు, దానికే పరిమితమైన. ఆయన ఇప్పుడు ఈ కొడుకు స్టార్ట్ చేసిన, తిరుగుడు స్టార్ట్ చేసిన కొడుకు, నేను అసెంబ్లీ ఎలక్షన్ప్పుడే కేసీఆర్ కొడుకుని ఎవరు వెళ్ళలేదు. నేను అంటున్నా అంటే మీ అయ్య లేకుంటే నీ బతికేంది చెప్పు. కేసీఆర్ కొడుకు కాకుంటే నువ్వు అంతకుముందు ఎవరు కుక్కలు దేకలే, నేను కుక్కలు దేకలే. నేను కేసీఆర్ కొడుకు అని నేను ప్రజలు గుర్తించాలంటే అంతకుముందు బతికేంది చెప్పు నాకు, దాని క్లారిటీ నాకు. కేసీఆర్ అనే వ్యక్తి బయట రాకముందు కేసీఆర్ కొడుకు ఈ దేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా తెలుసా? నువ్వు మీ అడవుడు అడగలే, ఇంకా అడవుడు అడగని కదా వాపస్ వచ్చిండు. ఈనాడు పోటు కడిగిన 1 కోటి రూపాయలు సంపాదిస్తాడు నీకు, ఎట్లా బోల్ దొంగడానికి అడ చిప్పలు కడవండి 1 కోటి రూపాయలు జీతం వస్తుంది అనే నేను చెప్పిన బంగారంది పూత ఇట్లా దొమ్మిడి స్టైల్గా దొమ్మిడి వచ్చామన్న. నీ బతికని చెప్పరాదు, మీ అయ్యర్ లేకుంటే నీ బతికని చెప్పరు. నేను మా నాన్న పేరుకు రాలే, నేను మా నాన్న పేరుకు రాలే, మా తాత పేరుకుని రాలే, నేను ఫైట్ చేసి వచ్చిన. నువ్వేంటి చెప్పు? పెద్ద నాస్తికులు ఇద్దరు ఇప్పుడు పోటీ చేస్తా అనుకుంటున్న మేధావి, కేసీఆర్ కొడుకు, ఇద్దరు నాస్తికులు. కాబట్టి కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో దేవుణ్ణి నమ్మటోళ్ళు చాలా మంది, మెజార్టీ ప్రజలు 99% మంది ప్రజలందరూ, మెజార్టీ ప్రజలు దేవుణ్ణి నమ్మటోళ్ళు, దేవుణ్ణి పూజించేటోళ్ళు దేవుణ్ణి నమ్మడానికి ఓటేస్తారా? దేవుణ్ణి పూజించేటోళ్ళు దేవుణ్ణి నమ్మటోళ్ళు దేవుణ్ణి నమ్మనని మూర్ఖులకు ఓటేస్తారా? యాదాద్రి అంటున్నావు,
మరి యాదాద్రి మీ అయ్య కడతాను తప్పు కాదు, మరి మీ అయ్య నేను ఇక్కడ హిందూ అని ఇట్లా పట్టుకున్నా కదా, ఇదే నమస్తే తెలంగాణ పేపర్లో ఇట్లా తెలియదు. మరి మీ అయ్య మీ అయ్య నోడుతోని నీ నోడుతోని బొట్టు గురించి హిందూ ధర్మం గురించి నేనే హిందూనని చెప్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ రాసిపెట్టుకో. గతంలో హిందూ అని చెప్పుకోవడం భయపడుతుంది మీరు. అలా యాదాద్రి ఎందుకు కట్టినా తెలియదా? యాదాద్రి మీద కోట్ల రూపాయల ఆదాయం వస్తా అని చెప్పిన మూర్ఖుని నువ్వు. సిగ్గుండాల కొంచెవాడన్నా దేవాలయాలని ధార్మిక క్షేత్రంగా మారుస్తావా, వ్యాపార కేంద్రాలుగా మారుస్తావా? నోరా మోరా అనేది. కాబట్టి వెంటనే నువ్వు ఏం చేయంటే మీ అయ్యొక్క ఒక బారు పెట్టి నువ్వు ఒక మసీద్ కట్టుకో. మసీద్ కట్టుకో, నువ్వు నమాజ్ చేస్తుండు, మీ అయ్య మంద అవుతుంటాడు. ఎందుకంటే మీ అయ్య ఊక తాగి దేశం మొత్తం నవ్వుకుంటూ మీ అయ్యని చూసి, నీ కుటుంబాన్ని చూసి. మీ కుటుంబం అంటేనే దరిద్రం, అది తెలంగాణ పట్టిన దరిద్రాన్ని పీడ విరోధ చేసిందే భారతీయ జనతా పార్టీ. మేం కొట్లాడతాను మీ ప్రభుత్వం బిక్కింది రాసిపెట్టుకో. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ కుటుంబం యొక్క అరాచకాలను, మీ కుటుంబం యొక్క కర్వ ఆ గర్వము, ఆ అహంకారాన్ని ప్రజలకు వివరిస్తేనే మీ కుటుంబమే ఉంది. కార్ అట రిపేర్ వచ్చిందట, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కార్ రిపేర్ వస్తుందా? 10 సంవత్సరాలు కార్ రిపేర్ వస్తుందా? తాగినట్టు గట్టి ఉంటుంది కారు, మరి తాగి కారణంతో గట్టి ఉంటుంది. నీ కారు సర్వీసింగ్ సెంటర్ రోలే, స్క్రాప్ కోసం కూడా పనికి రాదు. స్క్రాప్ మొత్తం స్క్రాప్ అయిపోయింది నీ కారు. మొత్తం ఇన్ప సామానుడు కూడా నీ కారు కొట్టలేడు. అంటే ఏం కనీసం రాజకీయ అవగాహన లేని వ్యక్తులు కూడా వ్యక్తులు కూడా నీకు ఒకటి రాసిపెట్టుకో. నువ్వు రాసిపెట్టుకో, కారు తాగి నడిపింది కాబట్టి మొత్తం బ్రేకులు లైనర్స్ అన్ని బిగినాయి. కారు షెడ్ పోతే కూడా రిపేర్ కాని పరిస్థితి. అది ఇనుప ఇనుముగా మారింది, దాన్ని కొనడానికి కూడా ఇవ్వలేరు, రోడ్డు పడేసి అయిపోయాం. కాబట్టి ఏది పడితే అది మాట్లాడద్దు. నీకు దమ్ముంటే గ్రామాల వారీగా ఏ గ్రామానికి ఎన్ని నిధులు ఇస్తామో నువ్వు ఫస్ట్ చెప్పు. మేము ఎన్నికల ప్రచారమే మాది అభివృద్ధి ప్రచారం, నువ్వు రాసి పెట్టుకో. ఎన్నికల ప్రచారమే అభివృద్ధి ప్రచారం, ఏ గ్రామానికి ఎన్ని నిధులుస్తామో పక్కా చెప్తాము. ప్రజలను ఓట్లాడతాము, ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మోడీ ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు. కాబట్టి ఎట్టి బస్సులో ఈ తెలంగాణ రాష్ట్రంలో 10కి ఎక్కువ ఎంపీ స్థానాలు గెలవబోతున్నాం. నీకు ఒక్కడి గెలవ రాసిపెట్టుకో. బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్ రాసిపెట్టుకోవాలి.